చీకటి ప్రవీణ్ కుమార్ జహీరాబాద్ నుంచి ఎన్ని కోట్లు ఇచ్చి టికెట్ కొనబోతున్నారంటే? మీరు పనికిరాని క్వశ్చన్స్ అడగొద్దు, పనికి వచ్చే క్వశ్చన్స్ అడగండి. అవన్నీ టైప్ 2 క్వశ్చన్స్ అడగొద్దు, బోరు. రాజకీయాల్లో డబ్బులు లేకుండా గెలిచే సత్తా ఉంటదా? డబ్బులు లేకుండా పెట్టండి. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి ఇంత పేరు వచ్చిందా, నాకు రెండు రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. నేను పోతే రోజు 100 మంది ఎంబడి ఫోటోలు దిగుడు, ఎంబడి వస్తారో పిలుస్తుంటారు ప్రోగ్రామ్స్కి. నేను పోయి స్పీచ్ ఇస్తే 10,000 మంది జమ అవుతారు. మరి నేను డబ్బులు ఇచ్చిన అది బీజేపీకి సంబంధించిన అంశం కాదు. మీరు మాస్ లీడర్ అని గతంలో చెప్పారు. మాస్ ఏదైతే కేసీఆర్ నుంచి వచ్చినటువంటి కాదు, నేను మాస్ లీడర్నే. ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసినారు. బీజేపీలో డబ్బులు తీసుకునే సంస్కృతి, ఇచ్చే సంస్కృతి లేదు బీజేపీలో. ఇప్పటికీ బీజేపీకి సంబంధించిన ఎంపీలు కరప్షన్ తోటి కొంతమంది సస్పెండ్ అయ్యారండి వేరే రాష్ట్రాల్లో. కానీ బీజేపీ ఎవరీ క్లీన్ గ్రీన్ అని చెప్తున్నారు. ఏం లేదు, కరప్షన్ చేస్తే ఎవరినైనా సహించరు. కరప్షన్ అనేది మా దాంట్లో ఉండదు. బీజేపీ పార్టీలో కరప్షన్ చేస్తే ఆడెంత పెద్దోడైనా తీసి పడేస్తారు. దాంట్లో సెకండ్ థాటే లేదు. చెయ్యరబ్బా, బీజేపీలో కరప్షన్ అనేది ఉండదు. కొడంగల్ నుంచి చీకోటిని రేవంత్ రెడ్డికి పోటీగా నిలబెట్టాలనేసి రాష్ట్ర అధినాయకత్వము డిసైడ్ చేసింది. లాస్ట్ మూమెంట్లో చీకోటిని పక్కన పెట్టింది బీజేపీ కార్యవర్గం. ఏమై ఉండొచ్చు? నేను దాని మీద నేను ఏం చెప్తా అంటే, ఒక 20-25 రోజులు టైం ఉండే. ఎప్పుడైతే వీళ్ళు డిసైడ్ అనుకున్నాడు డిసైడ్ చేయలేదు. సో ఒక 20-25 డేస్ టైంలో నా కొడంగల్ నేను ఎప్పుడు లైఫ్లో పోలే. మొన్న ఒకసారి పోయిన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా. ఆ 20-25 డేస్లో నేను ఎట్లా వర్క్ చేస్తాను అట్లా అండి. అది కాకుండా రేవంత్ రెడ్డి లాంటి మహా పెద్ద నాయకుడు, ఆయన మీద పోటీ చేయాలంటే మినిమం హోంవర్క్ ఉండాలి కదా. నాకు మండలాలు తెలవాలి, ఆ జిల్లా పరిధి తెలవాలి, ఆ నియోజకవర్గ పరిధి తెలవాలి, ఆ నియోజకవర్గ జనాలు ఏందో తెలవాలి. టైం వెళ్ళి అంటే ఏ విషయంలో రేవంత్ రెడ్డి పెద్ద లీడర్ అనేసి మీరు అనుకుంటారు, ఏ విషయంలో? అరే, ఈజ్ అ సీనియర్ లీడర్. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన వర్క్ చేస్తున్నాడు. ఆడ 2 times, ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు, ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయిండు, మళ్ళీ ఆడ వర్క్ చేస్తుండు. కాబట్టి డెఫినెట్గా ఆయనతో టక్కర్ తీసుకోవాలంటే మినిమం హోంవర్క్ లేదు. నాకు అసలు బాగుంటుండలేదు తెలియ, నియోజకవర్గం బాగుంటుంది. రేవంత్ రెడ్డి అంటే చీకోటి ప్రవీణ్కు భయం. ఏం మాట్లాడుతున్నారు? ఒక హోంవర్క్ లేని 20 రోజులల్లో పోతామా అని అడుగుతున్నా నేను. 20 రోజులలో నాకు బౌండరీలే తెలియదు, ఆ లీడర్లే తెలియదు, ఎట్లా పోయి చేసుకోగలుగుతామని చెప్తున్నా. భయం ఏముంది? భయం నేను విమర్శించినట్టు ఎవరు విమర్శించలేదు, రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ని కేటీఆర్ని. చూడండి పాత వీడియో. విమర్శించడం ఈజీ, కానీ దానికి ఎవిడెన్స్ పెట్టాలి. విమర్శించిన ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మనం ఏదైనా మాట్లాడితే దాంట్లో అర్థం ఫస్ట్ వాళ్ళు, మనం కంటే ఎక్కువ వాళ్ళు ఫాస్ట్. ఏది పడితే అది మాట్లాడి బౌబావు అంటే కుదరదు. దాని తగ్గట్టు మాట్లాడితేనే వాళ్ళకు కూడా నచ్చుతుంది, యాక్సెప్ట్ చేస్తారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. వీడో పిచ్చోడు అంటారు, మళ్ళీ ఒకే పాలు లెక్క అవుతాం. రేపు జహీరాబాద్ నుంచి మీ ప్రచార శైలి నిజంగా టికెట్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది? డిఫరెంట్గా ఉంటుంది, చూపిస్తాం కదా. టికెట్ వచ్చినాక వెరైటీ ప్రచారం ఉంటుంది. అంటే ఎట్లా చెప్పాను, నువ్వు చూపిస్తా? నిజంగా చెప్పాలి కదండి. ఎందుకు చెప్పాలి? టికెట్ వచ్చినాక సర్ప్రైజ్, అదే సర్ప్రైజ్. ఒకటైతే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ప్రవీణ్ అన్న యాక్సెసబుల్, ప్రవీణ్ అన్న అర్ధరాత్రి కూడా నిలబడే నాయకుడు. ప్రవీణ్ అన్నకి ఎవరైనా చిన్న స్థాయి వ్యక్తి కూడా పోయి కలిసి డైరెక్ట్ కలిసి యాక్సెస్ ఇస్తాను. నేను కసినో క్లోజ్ అయిందా ఉందా? కసినో బిజినెస్ నడుస్తుంది. లీగల్గా ఉన్నంత వరకు నా పార్టీకి ప్రాబ్లం లేనంత వరకు ఉంటుంది. నా పార్టీకి ప్రాబ్లం అయిన రోజు జనాలకు ప్రాబ్లం తీసేస్తాను.